హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ క్లాస్లో MQTT ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ MQTT. MQTT ప్రోటోకాల్ యొక్క బేసిక్స్ డిస్కస్ చేద్దాము. అండ్ ఆ తర్వాత MQTT కాంపోనెంట్స్ అండ్ MQTT ప్రోటోకాల్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. MQTT మెథడ్స్ అండ్ MQTT ప్రోటోకాల్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ రియల్ టైంలో మనము MQTTని ఎలా యూజ్ చేస్తాం, అప్లికేషన్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి మనకి బేసిక్స్ ఆఫ్ MQTT. MQTT ఫుల్ ఫామ్ వచ్చేసి మెసేజ్ క్యూయింగ్ టెలిమెంటరీ ట్రాన్స్పోర్ట్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, MQTT స్టాండ్స్ ఫర్ మెసేజ్ క్యూయింగ్ టెలిమెంటరీ ట్రాన్స్పోర్ట్. MQTT అనేది అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. స్పెషల్గా MQTT అనేది M2M అండ్ IoT అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. MQTT అనేది M2M అండ్ IoT కనెక్టివిటీకి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, MQTT ఈజ్ యూజ్డ్ ఫర్ M2M అండ్ IoT కనెక్టివిటీ. థర్డ్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ పబ్లిష్ సబ్స్క్రైబ్ బేస్డ్ మెసేజింగ్ ప్రోటోకాల్ దట్ ట్రాన్స్పోర్ట్స్ మెసేజెస్ బిట్వీన్ డివైజెస్ అంటున్నాం. MQTT అనేది పబ్లిష్ సబ్స్క్రైబ్ బేస్డ్ మెసేజింగ్ ప్రోటోకాల్ని యూజ్ చేస్తుంది. డివైజెస్ మధ్య మెసేజెస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ పబ్లిష్ సబ్స్క్రైబ్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. పబ్లిష్ సబ్స్క్రైబ్ మోడల్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఆల్రెడీ నేను స్టార్టింగ్ వీడియోస్లలో చెప్పాను. సో ఇక్కడ కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ వెరీ లైట్ వెయిట్ అండ్ థస్ సూటెడ్ ఫర్ M2M మొబైల్ టు మొబైల్ WSN వైర్లెస్ సెన్సర్ నెట్వర్క్ అండ్ IoT సెన్సర్స్ వేర్ కమ్యూనికేషన్ నోడ్ కమ్యూనికేట్ విత్ అప్లికేషన్స్ త్రూ ది MQTT మెసేజెస్ అంటున్నాం. MQTT అనేది లైట్ వెయిట్ ప్రోటోకాల్, ఎందుకంటే డేటా రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో MQTT అనేది M2M అండ్ IoT నెట్వర్క్కి సూటబుల్ అని చెప్తున్నాం. ఇక్కడ డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ అనేది MQTT మెసేజ్ బ్రోకర్ ద్వారా జరుగుతుంది అని చెప్పొచ్చు. మెసేజ్ బ్రోకర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి నేను డయాగ్రామ్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ యూజువల్లీ రన్స్ ఓవర్ TCP/IP ప్రోటోకాల్ అంటున్నాం. MQTT ప్రోటోకాల్ అనేది TCP/IP ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. అలాగే MQTT వాజ్ డెవలప్డ్ బై IBM అండ్ యూరోటెక్. MQTT ప్రోటోకాల్ని ఎవరు డెవలప్ చేశారు, IBM అండ్ యూరోటెక్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, MQTT ఈజ్ డిజైన్డ్ ఫర్ లిమిటెడ్ డివైజెస్ హై లేటెన్సీ కమ్యూనికేషన్. MQTT యూజ్ చేసుకుని లెస్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అనేవి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. హై లెటెన్సీ అండ్ బ్యాండ్ విడ్త్ అనేది లో ఉంటుంది. సో ఈ రకంగా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. M2M అండ్ IoTకి హై బ్యాండ్ విడ్త్ కమ్యూనికేషన్ అనేది అవసరం లేదు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డివైజెస్ కనెక్ట్ అవ్వడానికి మాత్రమే మనకి ఈ MQTT ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ MQTT ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చేసి MQTT కాంపోనెంట్స్. MQTT కాంపోనెంట్స్లో మనకి బ్రోకర్, టాపిక్, మెసేజ్, క్లయింట్, క్లయింట్లో పబ్లిషర్, సబ్స్క్రైబర్ అని చెప్పి ఉంటాయి. సో బ్రోకర్ అనేది ఇక్కడ సెంట్రల్ పార్ట్ రోల్ని ప్లే చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ క్లయింట్లో మనకి పబ్లిషర్, సబ్స్క్రైబర్ ఉంటుంది. పబ్లిషర్ అనేది కంటెంట్ని పబ్లిష్ చేయడానికి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబర్ అనేది కంటెంట్ని రిసీవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో పబ్లిషర్ అనేది టాపిక్ని పబ్లిష్ చేస్తుంది. ఎవరికి, బ్రోకర్కి. బ్రోకర్కి టాపిక్ని పబ్లిష్ చేస్తుంది. బ్రోకర్ ఆ టాపిక్ని తీసుకున్న తర్వాత బ్రోకర్ ఏం చేస్తాడు అంటే ఆ టాపిక్ని సబ్స్క్రైబర్స్కి చూపిస్తుంది. సో అప్పుడు సబ్స్క్రైబర్స్ మెసేజెస్ని ఆ టాపిక్ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇంకా క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇక్కడ మనకి పబ్లిషర్ అనేది టెంపరేచర్ సెన్సార్ అనుకోండి. సో టాపిక్గా మనకి టెంపరేచర్ని పంపిస్తుంది బ్రోకర్కి. సో పబ్లిషర్ టెంపరేచర్ సెన్సార్ అనుకోండి, టెంపరేచర్ సెన్సార్ అనేది టెంపరేచర్ని బ్రోకర్కి సెండ్ చేస్తుంది. బ్రోకర్ ఏం చేస్తుంది, ఆ టెంపరేచర్ని డిఫరెంట్ సబ్స్క్రైబర్స్కి పంపించడం అనేది జరుగుతుంది. సో అప్పుడు సబ్స్క్రైబర్స్ ఆ మెసేజెస్ని, ఆ టాపిక్ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే టెంపరేచర్ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి బ్రోకర్, MQTT బ్రోకర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో బ్రోకర్ అనేది రోల్, మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది, వెరీ ఎసెన్షియల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ MQTT క్లయింట్. ఏ క్లయింట్ కెన్ బి ఐదర్ ది పబ్లిషర్ ఆర్ ది సబ్స్క్రైబర్. సబ్స్క్రైబర్స్ కెన్ సబ్స్క్రైబ్ టు టాపిక్స్ అండ్ రిసీవ్ మెసేజెస్.
పబ్లిషర్ కెన్ పబ్లిష్ ది టాపిక్స్ అని చెప్తున్నాం. క్లయింట్ అనేది పబ్లిషర్ కావచ్చు ఆర్ సబ్స్క్రైబర్ కావచ్చు. పబ్లిషర్స్ టాపిక్ని పబ్లిష్ చేస్తాయి, సబ్స్క్రైబర్స్ ఏం చేస్తాయి, టాపిక్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాయి, చేసి మెసేజెస్ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి MQTT క్లయింట్ కాంపోనెంట్. నెక్స్ట్ ఏంటి, MQTT బ్రోకర్. బ్రోకర్ అంటే ఎలా యూజ్ అవుతుంది అంటే కమ్యూనికేషన్కి MQTT బ్రోకర్ అనేది సెంట్రల్ పాయింట్ అని చెప్పొచ్చు. పబ్లిషర్ అండ్ సబ్స్క్రైబర్స్కి ఈ రెండు కూడా క్లయింట్స్. కమ్యూనికేషన్ అనేది పబ్లిషర్ అండ్ సబ్స్క్రైబర్స్కి మధ్యలో అవుతుంది, బట్ ఎంటైర్ కమ్యూనికేషన్ అనేది బ్రోకర్ చేత హ్యాండిల్ చేయబడుతుంది. సో అదే చెప్తున్నాం ఇక్కడ MQTT బ్రోకర్. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్పాచింగ్ ఆల్ మెసేజెస్ బిట్వీన్ క్లయింట్స్. ఇట్ రిసీవ్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ ది క్లయింట్స్ ఆన్ టాపిక్స్ అండ్ బేస్డ్ ఆన్ సబ్స్క్రిప్షన్ ఇట్ ఫార్వర్డ్స్ ది మెసేజెస్ టు క్లయింట్స్ అని చెప్తున్నాం. అంటే మొత్తం కూడా ఎంటైర్ కమ్యూనికేషన్ అనేది బ్రోకర్ చేత హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ కాంపోనెంట్. ఇట్ ఈజ్ అన్ ఐడెంటిఫైర్ ఫర్ సబ్స్క్రైబర్స్. టెంపరేచర్, ప్రెషర్, హ్యూమిడిటీ, గ్యాసెస్, ప్రాపర్టీస్ ఎక్సెట్రా. ఇక్కడ టాపిక్ అనేది సబ్స్క్రైబర్స్కి ఐడెంటిఫైర్ లాగా అని చెప్పొచ్చు. టాపిక్ లైక్ ఏదైనా కావచ్చు, టెంపరేచర్, ప్రెషర్, హ్యూమిడిటీ, గ్యాసెస్, ప్రాపర్టీస్ ఏవైనా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐడెంటిఫైయర్స్ అని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్. సబ్స్క్రైబర్స్ రిసీవ్స్ మెసేజెస్ బేస్డ్ ఆన్ టాపిక్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ ది బ్రోకర్. వన్స్ యూజర్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మెసేజెస్ అనేవి రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే బేస్డ్ అపాన్ టాపిక్స్ని బట్టి సబ్స్క్రైబర్స్ మెసేజెస్ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి మెసేజ్ కాంపోనెంట్. సో ఏంటి, మనకి MQTT కాంపోనెంట్స్ కూడా మనము ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఆఫ్ MQTT. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి పబ్లిషర్ ఉంది, మీన్స్ టెంపరేచర్ సెన్సార్ అనుకోండి పబ్లిషర్ అనేది. సో పబ్లిషర్ అనేది ఒకటే కాదు, మనకి ఇక్కడ సో మెనీ పబ్లిషర్స్ అనేవి ఉండొచ్చు. పబ్లిషర్ వన్ టాపిక్ని పబ్లిష్ చేస్తున్నాడు, ఆ టాపిక్ అనేది MQTT బ్రోకర్కి ఇస్తున్నా. చూడండి, పబ్లిషింగ్ అనేది మనము MQTT బ్రోకర్కి ఇస్తున్నాం. సో MQTT బ్రోకర్ అనేది సబ్స్క్రైబర్స్ని అలో చేస్తుంది. డిఫరెంట్ సబ్స్క్రైబర్స్కి MQTT బ్రోకర్ ద్వారా టాపిక్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ మొబైల్, ల్యాప్టాప్, PC. సో ఈ రకంగా డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ MQTT బ్రోకర్ ద్వారా టాపిక్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ టెంపరేచర్ సెన్సార్ అనేది ఏం చేస్తుంది, టెంపరేచర్ని MQTT బ్రోకర్కి 25.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని పంపించింది. సేమ్ అదే టెంపరేచర్ అనేవి డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి MQTT ప్రోటోకాల్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, స్టెప్ 1 వచ్చేసి పబ్లిషర్స్ కెన్ పబ్లిష్ ది టాపిక్, ఎగ్జాంపుల్ టెంపరేచర్ అని చెప్తున్నా. సో పబ్లిషర్స్ ఏ టాపిక్ని అయినా పబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఏం తీసుకున్నాను, టెంపరేచర్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ 2, సబ్స్క్రైబర్స్ కెన్ సబ్స్క్రైబ్స్ టు 1 or more టాపిక్స్. సబ్స్క్రైబర్స్ 1 or more టాపిక్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను సింగిల్ టాపిక్ని తీసుకున్నాను, ఏంటి 25.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని. నెక్స్ట్ ఏంటి స్టెప్ 3, పబ్లిషర్స్ గివ్స్ మెసేజెస్ ఆన్ టాపిక్స్ టు MQTT బ్రోకర్. పబ్లిషర్స్ MQTT బ్రోకర్కి మెసేజెస్ని పంపిస్తుంది. స్టెప్ 4, MQTT బ్రోకర్ పబ్లిషర్స్ ది మెసేజెస్ టు సబ్స్క్రైబ్డ్ యూజర్స్. ఫైనల్లీ MQTT బ్రోకర్ అనేది మెసేజెస్ని సబ్స్క్రైబర్స్కి పంపించడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్కింగ్ ఆఫ్ MQTT ప్రోటోకాల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి MQTT మెథడ్స్. సో MQTT మెథడ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి కనెక్ట్, MQTT కనెక్ట్. ద క్లయింట్ రిక్వెస్ట్ ఏ కనెక్షన్ విత్ ది MQTT బ్రోకర్ అంటున్నాం. MQTT బ్రోకర్ ద్వారా క్లయింట్ రిక్వెస్ట్ని కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్కనెక్ట్ మెథడ్. డిస్కనెక్ట్ అంటే ఏంటి అంటే MQTT బ్రోకర్ ద్వారానే క్లయింట్ రిక్వెస్ట్ని డిస్కనెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే చెప్తున్నాం ఇక్కడ, ద క్లయింట్ రిక్వెస్ట్ ఏ డిస్కనెక్షన్ విత్ ద MQTT బ్రోకర్. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబర్, ద క్లయింట్ సబ్స్క్రైబర్స్ టు ది టాపిక్. సబ్స్క్రైబర్స్ని యూజ్ చేసుకొని క్లయింట్ టాపిక్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అన్సబ్స్క్రైబ్
మెథడ్. అన్సబ్స్క్రైబ్ మెథడ్ అంటే ఏంటి అంటే ద క్లయింట్ అన్సబ్స్క్రైబ్ ఫ్రమ్ ది టాపిక్. క్లయింట్ అన్సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు టాపిక్ని. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, మనకి పబ్లిష్ అని చెప్పి కూడా ఉంటుంది, పబ్లిష్ మెథడ్. సో పబ్లిష్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే క్లయింట్ మెసేజెస్ని పబ్లిష్ చేయడానికి మనకి ఈ పబ్లిష్ మెథడ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ మెథడ్స్ ఇన్ MQTT. ఏంటి, ఫస్ట్ మెథడ్ వచ్చేసి కనెక్ట్, డిస్కనెక్ట్, సబ్స్క్రైబర్, అన్సబ్స్క్రైబర్ అండ్ పబ్లిష్ అని చెప్పి కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి MQTT అడ్వాంటేజెస్. MQTT ప్రోటోకాల్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి MQTT అనేది వెరీ సింపుల్ ప్రోటోకాల్. సో అందుకే M2M అండ్ IoT అప్లికేషన్స్కి మోస్ట్లీ మనం MQTTని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రోటోకాల్ ఫర్ IoT డివైజెస్. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ లైట్ వెయిట్ ప్రోటోకాల్. సో ఇట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్ ఇన్ సాఫ్ట్వేర్. MQTT ప్రోటోకాల్ అనేది లైట్ వెయిట్, కాబట్టి ఈజీగా మనం సాఫ్ట్వేర్లలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. లో నెట్వర్క్ యూసేజ్, లో పవర్ యూసేజ్. నెట్వర్క్ యూసేజ్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే పవర్ యూసేజ్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా అడ్వాంటేజ్ చెప్పాలి అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు డేటా రేట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది, అంటే లో బ్యాండ్ విడ్త్. సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ MQTT ప్రోటోకాల్ అని చెప్తున్నాం. సో ఈ అడ్వాంటేజెస్ని బేస్ చేసుకొని మనకి చాలా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, MQTT అప్లికేషన్స్ హోమ్ ఆటోమేషను, ఫ్యాక్టరీ ఆటోమేషను, అలాగే మెడికల్ అండ్ హెల్త్ కేర్, ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్. సో ఇలాంటి డిఫరెంట్ సెక్టార్స్లలో మనము MQTT ప్రోటోకాల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము, ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ MQTT ప్రోటోకాల్, అలాగే MQTT కాంపోనెంట్స్, వర్కింగ్ మెథడ్స్, అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో బేసిక్స్లో ఏంటి, ఫస్ట్ MQTT స్టాండ్స్ ఫర్ మెసేజ్ క్యూయింగ్ టెలిమెంటరీ ట్రాన్స్పోర్ట్. ఈ MQTT అనేది అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. స్పెషల్గా MQTT అనేది M2M అండ్ IoT అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే MQTT అనేది పబ్లిష్ సబ్స్క్రైబ్ బేస్డ్ మెసేజింగ్ ప్రోటోకాల్ని యూజ్ చేస్తుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే డివైజెస్ మధ్య మెసేజెస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పబ్లిష్ సబ్స్క్రైబ్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్ ప్రోటోకాల్. అలాగే లో బ్యాండ్ విడ్త్ అనేది ఉంటుంది. ఇక్కడ మెసేజెస్ అనేవి కమ్యూనికేషన్ ప్రాసెస్ జరగడానికి మెయిన్గా మనకి MQTT మెసేజ్ బ్రోకర్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? అలాగే TCP/IP ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. అండ్ MQTT అనేది ఎవరు డెవలప్ చేశారు, IBM అండ్ యూరోటెక్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగింది. అండ్ MQTTని యూజ్ చేసి ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డివైజెస్ని మాత్రమే కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా? దీస్ ఆర్ ద బేసిక్స్. నెక్స్ట్ ఏంటి, MQTT కాంపోనెంట్స్. కాంపోనెంట్స్లో మనకి ఏముంటాయి, బ్రోకర్, టాపిక్, మెసేజెస్ అండ్ క్లయింట్లో మనకి పబ్లిషర్, సబ్స్క్రైబర్ అని చెప్పి ఉంటారు. సో పబ్లిషర్ ఏం చేస్తుంది అంటే టాపిక్ని బ్రోకర్కి పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. బ్రోకర్ ఆ టాపిక్ని తీసుకుని సబ్స్క్రైబర్స్కి ఆ టాపిక్ని పంపించడం అనేది జరుగుతుంది. సో సబ్స్క్రైబర్స్ ఆ టాపిక్ని తీసుకొని మెసేజెస్ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇక్కడ క్లయింట్. క్లయింట్ అంటే ఏంటి, క్లయింట్ అనేది పబ్లిషర్ కావచ్చు ఆర్ సబ్స్క్రైబర్ కావచ్చు. పబ్లిషర్ అనేది టాపిక్ని పబ్లిష్ చేస్తుంది, సబ్స్క్రైబర్స్ అనేవి టాపిక్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? బ్రోకర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది పబ్లిషర్కి అండ్ సబ్స్క్రైబర్కి మధ్యలో జరుగుతుంది, బట్ బ్రోకర్ అనేది మొత్తం ఇక్కడ ఎంటైర్ కమ్యూనికేషన్ని హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ టాపిక్, ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫైర్ సబ్స్క్రైబర్స్. అండ్ మెసేజ్ అంటే ఏంటి, సబ్స్క్రైబర్స్ రిసీవ్స్ ది మెసేజెస్ ఫ్రమ్ ది బ్రోకర్. బ్రోకర్ నుంచి మెసేజెస్ని సబ్స్క్రైబర్స్ రిసీవ్ చేసుకుంటారు. సో ఇవి వచ్చేసి మనకేంటి, కాంపోనెంట్స్. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ MQTT. సో ఇక్కడ పబ్లిషర్. పబ్లిషర్ అంటే ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను టెంపరేచర్ సెన్సార్ తీసుకున్నాను. సో టెంపరేచర్ సెన్సారు MQTT బ్రోకర్కి టాపిక్ని పబ్లిష్ చేస్తుంది. వన్స్ ఇక్కడ MQTT బ్రోకర్ ఆ టాపిక్ని రిసీవ్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ని అలౌ చేస్తుంది. సో డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ సేమ్ అదే టెంపరేచర్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అదే మెసేజ్ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పబ్లిషర్స్ కెన్ పబ్లిష్ టాపిక్. నేను ఇక్కడ టెంపరేచర్ని తీసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ అదే టెంపరేచర్ని సేమ్ ఇక్కడ డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వర్కింగ్ ఆఫ్ MQTT.
సో ఇవి మనకి 4 స్టెప్స్. ఓకేనా? నెక్స్ట్ ఎంక్యూటీటీ మెథడ్స్. మనకి 5 డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? కనెక్ట్, డిస్కనెక్ట్, సబ్స్క్రైబ్, అన్సబ్స్క్రైబ్ అండ్ అలాగే పబ్లిష్ అని చెప్పి ఉన్నాయి 5 డిఫరెంట్ మెథడ్స్. సో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎంక్యూటీటీ అడ్వాంటేజెస్. మెయిన్గా ఇది సింపుల్ ప్రోటోకాల్, వెరీ సింపుల్ ప్రోటోకాల్. అందుకే మనం M2M అండ్ IoT అప్లికేషన్స్లో మోస్ట్లీ మనం MQTT ప్రోటోకాల్ని యూజ్ చేస్తాము. అలాగే ఇది లైట్ వెయిట్ ప్రోటోకాల్, ఈజీగా మనం సాఫ్ట్వేర్లలో ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ నెట్వర్క్ యూసేజ్ అనేది తక్కువగా ఉంటుంది, పవర్ యూసేజ్ కూడా తక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు డేటా రేట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ MQTT ప్రోటోకాల్. నెక్స్ట్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే హోమ్ ఆటోమేషన్ పర్పస్, ఫ్యాక్టరీ ఆటోమేషన్ పర్పస్, మెడికల్ అండ్ హెల్త్ కేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్. సో ఇలాంటి డిఫరెంట్ వాటిల్లో మనము MQTTని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.